ओम श्री गुरुभ्यो नमः। गम गणाधिपतये नमः। शुभम टीवी प्रेक्षकुलकु नमस्कारम। ई रोजु मनमु 2022 जून 15वा तेदी नुंडि 30वा तेदी वरकु जरुगु पक्ष फलालल्लो अंतर्भागंगा मुंदुगा गोचारं तेलुसुकुंदामु। राहु वच्चेसि मनकु मेष राशिलो उन्नारु। शुक्रुडु बुधुडु ई पक्षं रोजुलु कूडानु వృషభ రాశి సంచారము, రవి భగవానుడు మిథున రాశి సంచారము, కేతువు తుల, చంద్రుడు ధనస్సు, అలాగే కుంభము వక్రశని, గురుకుజులు మీనరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ధనుర్రాశి వారి యొక్క గోచారం తీసుకున్నట్టయితే ధనుర్రాశిలో మనకు మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం ధనుర్రాశి. ధనుర్రాశి వారికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయినప్పటికీ కూడాను మరలా శని కుంభం నుంచి వక్రించి మకరం ప్రవేశానికి టర్న్ అయ్యారు కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిరాకులు ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు నిద్రాభంగాలు అనేటివి, దూర ప్రాంత ప్రయాణాలలో ప్రయాసాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. మాతృమూర్తి యొక్క ఆరోగ్యం కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర వర్గంతో ఉన్నటువంటి విభేదాలు మధ్య మధ్యలో చిరాకు పట్టిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి, వివాహం అయిన వారికి, నూతనంగా జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించిన వారికి, వారికి మీకు మధ్య మధ్యలో చిన్న చిన్న అలా అరమరికలు ఉన్నప్పటికీ వారి ద్వారా మీకు మంచి ప్రయోజనాలు, మీ జీవితానికి మంచి సలహాలు, మంచి ప్రయోజనాలు సమకూరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ధనుర్రాశి వారికి మీకు మీ రాశిలో అష్టమాధిపతి చంద్రుడు ఉన్నాడు కాబట్టి కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. అలాగే మాతృమూర్తి యొక్క హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. మీరు కూడా కొంచెం జల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, శ్వాసకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే కడుపుకు సంబంధించినటువంటి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, పైపొట్ట, గైనిక్ ఇష్యూస్, వీటిల్లో కొంచెం ఇబ్బంది చవి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానాలేమికి మీరు బాధపడకుండా కొంచెం డాక్టర్ సలహా తీసుకొని యోగా ఇలాంటివి చేసుకున్నట్లయితే మీకు సంతాన సౌభాగ్యాలు కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీకు సొసైటీలో ఉన్న వ్యక్తులతోనూ అలాగే జీవిత భాగస్వాములను మధ్య మధ్యలో ఘర్షణలు అనేటివి ఇదివరకే చెప్పుకున్నాం కదా, ఇవి హెడ్ఏక్గా మారకుండా ఉండాలంటే మీరు గురువార నియమాలు పాటించడం ఎంతో అవసరం. అలాగే మీకు పంచమ రాహువు సంతానానికి చిన్న చిన్న ఇబ్బందులు, దూర ప్రాంత ప్రయాణాలలో కొంత ఇబ్బంది, భక్తి అనేది కొంచెం తాత్కాలిక భక్తి అనేది మిమ్మల్ని వైరాగ్యంలోకి పూర్తిగా దింపటానికి సహాయపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వైరాగ్యం మీన్స్ మీరేదో అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతారని కాదు, దైవ సంబంధమైనటువంటి ప్రార్థనలకు, పూజలకు కొంచెం ఇప్పటి నుంచి కాలాన్ని వెచ్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు లాభస్థానంలో కేతువు కాబట్టి అనుకోకుండా మీకు మధ్య మధ్యలో లాభాలు అనేటివి చవిచూడగలుగుతారు. వృత్తిలో, వ్యాపారంలో, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఉన్నవారికి కూడాను మీ యొక్క ఎఫర్ట్ తోటి మీ యొక్క క్లాస్లో మీరే ఫస్ట్ ఉన్నట్టుగాను మీ యొక్క జీవితంలో కూడా అలాగే మీరే ఫస్ట్గా ఉండటానికి మీరు చేసే కృషి కొంత తోడ్పడుతుంది. ఇది మీరు దైవబలాన్ని సమకూర్చుకుంటే ఈ విషయం ఖచ్చితంగా మీకు జరిగి తీరే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతాన ప్రయత్నాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. హెల్త్ చూయించుకోవడం ఎంతో అవసరము. వివాహ ప్రయత్నాలు మీకు ఫాస్ట్గా జరగాలంటే, మీరు ముందుగా లక్ష్మీ ఆరాధనను కూడా చేసుకున్నట్లయితే, లక్ష్మీదేవిని ఫోటోకి డైలీ తెల్లని పుష్పాలతో పూజ చేసినట్లయితే మీకు ఈ విషయంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది గమనించగలరు. ఉన్నత విద్య కోసం పాటు జాబ్ కోసం అనుకున్నాం కదా, ఈ ప్రయత్నాలన్నీ మీరు ప్రయత్నిస్తేనే కష్టం మీద అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు గోచరించట్లేదు. రక్షణ రంగంలో ఉన్నవారికి, సినీ ఫీల్డ్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నవారికి శుభసూచకమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఏదైనా గేమ్స్లో, స్పోర్ట్స్లలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ యొక్క ధనురాశి వారి యొక్క గోచారం. ధనురాశి వారికి ఈ గోచారం అనేది 30-40% పనిచేస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే ఆ యొక్క దశ
యొక్క దశాధిపతి అలాగే లగ్నాధిపతి రాశాధిపతి మిగతా గ్రహాల స్థితిగతులను అనుసరించి మీకు తగిన సలహాలు ఇవ్వబడతాయి. అందిపుచ్చుకోవాలనుకునే వారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించగలరు. అలాగే మా సంస్థ నుండి యోగా మెడిటేషన్, యోగా థెరపీస్ క్లాసులు కూడా అందింపబడతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించగలరు. శుభం.